నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేతమైన నిర్ణయం మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10% పెంచుతూ సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం హర్షం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి రాములు కోశాధికారి కుతాడి రవికుమార్ లీగల్ అడ్వైజర్ కూరాకుల శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు శ్రీరామ ఆనంద్ కేంసారం నాగులు హెచ్ఎంటి పోచయ్య రామాపురం మహేందర్ యువజన నాయకుడు కుతాడి విశ్వనాథ్ మల్లేష్ కిరణ్ నిఖిల్ కుమార్ తదితర నాయకులు శనివారం ఉదయం హైదరాబాద్ ఫతేనగర్లో సమావేశమై ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కేసీఆర్ జిందాబాద్ అంటూ పెద్ద పెట్టుల నినాదాలతో అధ్యక్షుడు రాములు తదితరులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎస్టీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని సీఎం తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది జీవో నెంబర్ 33 విడుదల ప్రకారం గిరిజనులకు విద్య ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని సంఘం నేతలు తెలిపారు సీఎం కేసీఆర్ మాట తప్పని మడమ తిప్పన నాయకుడని గిరిజనులందరూ రుణపడి ఉంటారని హర్షధ్వానాల మధ్య కేసీఆర్ను కొనియాడారు ఇదిలా ఉండగా సంఘం నేతలు ఈ సందర్భంగా మిఠాయిలు పంచారు అందరూ నోరు తీపి చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎస్టీలకు 10% జీవో అమలు చేస్తామని చెప్పేసి ఫస్ట్ రోజుల్లో అప్పుడు చెప్పడం జరిగింది ఆ తర్వాత మరి నిన్న రాత్రి 10 గంటల తర్వాత మరి నిన్నగాక మొన్న ఎన్టీఆర్ స్టేడియంలో కూడా మరి హామీ ఇవ్వడం జరిగింది 10% జీవో పాస్ చేస్తామని మరి మొన్నటికి మొన్ననే జరిగిన విషయాన్ని దృష్టి పెట్టుకొని నిన్న రాత్రి 10 గంటలకు మరి మన మంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మరి ఎస్టీ జాబితానికి 10% జీవోని అమలు చేసిన శుభ సందర్భంలో మరి వారికి మా ఎరుకల సంఘం తరపున తెలంగాణ ఎరుకల కుర్రు తరపున మేము ఆయనకి ఎంతో ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము రాష్ట్రం మొత్తం ఎరుకల సోదరులందరూ కూడా మరి ఇలాగే పాలాభిషేకంతో మరి జరపాలని చెప్పేసి కూడా మరి మన తెలంగాణ ఎరుకల సంఘం కుర్రు తరపున నేను తెలుపుతా ఉన్నాను మరి మా మద్దతు ఎల్లప్పుడూ కూడా కేసీఆర్ వెనుక ఉంటుందని చెప్పేసి మరి చెప్తా ఉన్నాను ఈరోజు చాలా చరిత్రాత్మకమైన నిర్ణయం తెలంగాణ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో కుతాడి రాములు గారి ఆధ్వర్యంలో ఫతేనగర్ హైదరాబాద్లో మన కేసీఆర్ గారు మా 10% రిజర్వేషన్ అమలు పరచడంలో జీవో నెంబర్ 33 విడుదల చేయడం అయినది విడుదల చేసినందుకు మా గిరిజన నాయకుల తరఫున వారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు గిరిజనులకు కేసీఆర్ గారు రుణపడి ఉన్నాం మేము అందరము కేసీఆర్ గారికి ఇలాంటి పాలాభిషేకాలు ఎన్ని చేసినా తక్కువనే మరియు కేసీఆర్ గారు మన భారతదేశంలోనే ఒక పార్టీ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది అది దసరా రోజున అనౌన్స్ చేస్తామని కూడా చెప్తున్నారు ఇలాంటి నాయకుడు మన ప్రపంచంలోనే మొదటి నాయకుడు అనుకుంటా ఇలా రాష్ట్రంలో నిర్ణయాలు తీసుకొని ఇట్లా జీవోలు విడుదల చేసి అమలు పరచడం వల్ల మేమందరం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్